వివేక గారి హత్య కేసు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఇప్పుడు విచారణ జరుపుతుంది. వైఎస్ సునీత గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక 15 రోజుల కిందట కలవటం, కొన్ని ముఖ్యమైన సాక్ష్యాధారాలు బాబు గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి అందించడం జరిగింది. ఇప్పుడు వైఎస్ వివేక గారి మాజీ పిఏ కృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసు మీద విచారణ జరుగుతుంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి బావమర్జితో సహా జగన్మోహన్ రెడ్డి బంధుగణాన్ని అందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. ఆ కేసు పూర్వాపరాలన్నీ తవ్వి హత్య కేసుని ఫైనల్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముందు వచ్చే ముందలే ఈ హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత డాక్టర్ సునీత గారు ఏం చేశారంటే ఈ కేసుని ఆంధ్రప్రదేశ్లో వేస్తే నడవదు అని చెప్పి తెలంగాణ కోర్టులో వేయటం జరిగింది. ఇప్పుడు సునీత గారు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వచ్చే విధంగా అయితే కేసు పెడతారన్నమాట వాస్తవం. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా దాదాపుగా నాకు తెలిసి 50-60% జైల్లో ఉన్నారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి కూడా ఈ కేసులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బావమరిది భారతి తమ్ముడు, బ్రదర్ అవుతాడు, ఇతను కూడా కేసులో ఉన్నాడు. భారతి తమ్ముడు, ఒకసారి వినిపిస్తాను చూడండి. కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ప్రైవేటు కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ వైసీపీ జగన్ బంధు గణానికి పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో జగన్ బావమర్ది, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డి, తమ్ముడు అభిషేక్ రెడ్డి, వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు. వీరే కాకుండా 5 సాక్షులను కూడా పోలీసులు నోటీసులు అందుకున్నారు. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 15 కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై ప్రైవేటు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో కేసుపై పోలీసులు మళ్లీ విచారిస్తున్నారు. 10 రోజుల క్రిందట కృష్ణారెడ్డిని విచారించి వాగ్మూలం నమోదు చేసిన పోలీసులు తాజాగా మరో 10 మందిని విచారించేందుకు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు, జగన్మోహన్ రెడ్డి బావమరిది, మొత్తం జగన్మోహన్ కుటుంబం మొత్తం అంతా హంతకులు. వీళ్ళంతా దొంగలే, అందరూ హత్యలు చేసే బ్యాచే, సుపారీ బ్యాచ్ లాగా తయారయ్యారు ఆఖరికి పులివెందుల జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఆ కుటుంబం మొత్తం అందరికీ నోటీసులు ఇచ్చారు వాళ్ళు పోలీసులు. అసలు చూడండి సార్, 2019 ముందర జరిగితే ఇంత మటుకి కూడా ఇంకా అవినాష్ రెడ్డి బయటే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బయటే ఉన్నాడు, భారతి కూడా బయటే ఉన్నారు. ఆ రోజు చంపిన తర్వాత ఎవరెవరికి కాల్స్ వచ్చినాయి అన్నీ కూడా ఆధారాలు సహా ఉన్నాయి. ఆల్రెడీ దస్తగిరి కూడా మొత్తం చెప్పేశాడు. అసలు హత్య చేసిందేమో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బావమరిది మొత్తం అంతా గ్యాంగ్ అంతా కలిసి హత్య చేసి శుద్ధపూస కబురు చెప్పాడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నాకు సెలవు కప్పండి, నాకు గిఫ్ట్లు ఇవ్వండి, బాబాయ్ని చంపినందుకు నాకు అవార్డులు ఇవ్వండి, ఏంది ఇది? మళ్ళీ ఏమంటున్నాడు, సంక్రాంతికి నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. ఏం చేద్దామని? నువ్వుకైతే గత 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, కుక్కలు జించిన విస్తరణి చేసావు రాష్ట్రాన్ని. ఈరోజు అన్నీ సరిదిద్దుకోవడానికి 6 నెలలు దాటినా కూడా ఇంకా కూడా ప్రజల్లో ఇంకా విషం కక్కుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈడ్చి తంతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద కేసులు ఇట్లా నమోదు అవుతుంది. కుటుంబ సభ్యులే, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బావమరిది, ఇన్ని కేసులు నమోదు అవుతున్నా కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆశ్చర్యంగా. సార్, ఇలాంటి వ్యక్తి వెళ్ళి జైల్లో ఖైదీలను కలుస్తున్నాడు, మాకు ఆశ్చర్యం వేస్తుంది. లోపల వేయాలి జగన్మోహన్ రెడ్డిని. ఎన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు నమోదు అవుతున్నా కూడా నువ్వు ఇంకా భయం ఏమీ లేకుండా 2029 మళ్ళీ అధికారంలోకి వస్తాను అంటే 2024 Y0 175 అన్నాడు. 2029 అంట ఒక సీటు వస్తుందంట కూటమికి, 170 తగ్గించుకున్నాడు, 174 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయంట. ఏం చేసావని వస్తాయి చెప్పు. అమ్మని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి అమ్మకు అమ్మ వడిస్తాను, చెల్లికి చేయూతనిస్తాను,
జగన్ని తిట్టిన వాళ్ళని జైలుకు పంపిస్తాను, ఈ తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా నీగర, ఏం లేవు కదా, ఏం చేద్దామని రాష్ట్రాన్ని ఇంకేం చేద్దామని. ఇప్పుడు అంతా డెవలప్మెంట్ జరిగింది కదా, మళ్ళీ చెత్త పన్ను పార్ట్ టూ, కరెంటు బిల్లు 9 సార్లు పెరిగింది కదా, ఈసారి 10వ సారి పెంచుతాను, 2.49 రూపాయలకు యూనిట్ ఇచ్చాను కదా, ఇంకా తక్కువకి ఇస్తాను, ఒక లైటు ఒక ఫ్యాను ఉంటే ఈసారి 6,000 రూపాయల కరెంటు బిల్లు వస్తుంది, 3,000 పింఛన్ని నేను 6,000 చేస్తాను అంటాడు, 200 పెంచుకుంటా. మళ్ళీ ఈయన చేసేది సిపిఎస్ వారంలో రద్దు చేస్తాను, పిఆర్సి ఇస్తాను, 235,000 ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. ఏమిచ్చావు చెప్పు, ప్రతి ఒక్కడిని ముంచావు. తల్లి మీద చెల్లి మీద కేసు వేసిన వాడివి, మాట్లాడితే మీ బిడ్డ అంటావు. మరి మీ బిడ్డని నిన్నే మోసం చేశారు కదా. అసలు రాష్ట్రాన్ని తీసుకెళ్లి కేసీఆర్ కి తాకట్టు పెట్టాడు. కేసీఆర్ నువ్వు అమరావతి వద్దు, వైజాగ్ వెళ్ళి రాజధానికి అని చెప్పి కేసీఆరే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి. సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది అంటే దానికి కారణం కేసీఆర్. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కట్టకుండా చివరి ఎలక్షన్ల టైంలో ఇక్కడ నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర అక్కడ ఏపీ పోలీసులు ఓవర్ యాక్షన్, ఇప్పుడు అప్పటిదాకా నాగార్జునసాగర్ డ్యామ్ మొత్తం తెలంగాణ హ్యాండ్ఓవర్లో ఉంది. కానీ ఆ ఎలక్షన్ రోజు నాటకాలు చూడండి, అక్కడ ఏపీ పోలీసులు ఓవర్ యాక్షన్. 35,000 ఎకరాలు రైతులు ఇచ్చిన భూములు అమరావతికి, ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు, మొత్తం 65,000 ఎకరాలు ఉన్న అమరావతి కనుక డెవలప్ అయితే తెలంగాణకి నష్టం పరిశ్రమలు రావు అని చెప్పి కేసీఆర్ ఒక దొంగ డ్రామా ఆడి జగన్మోహన్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డికి 1,000 కోట్లు ఇచ్చి దాదాపు జగన్మోహన్ రెడ్డి చేత అమరావతి కాదు విశాఖపట్నం రాజధాని అని చెప్పి చేయించిన డ్రామా ఇది. మీకు రోడ్లు ఉంటే కరెంట్ ఉంటే తెలంగాణ, రోడ్లు గుంతలమయమైపోతే ఆంధ్రప్రదేశ్, కల్తీ మద్యం ఉంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు గంజాయి చాక్లెట్లు నర్సాపేటలో దొరుకుతున్నాయి, గుంటూరు జిల్లా, ఇంతకుముందు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టరు నర్సాపేటలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు స్కూల్లో పిల్లలు, కాలేజీ వాళ్ళు అందరూ తింటారు. ఈరోజు అనకాపల్లిలో గంజాయి పట్టుబడింది 169 కేజీలు, గుడ్డు అమర్నాథ్ మనుషులు 3 పట్టుకున్నారు అక్కడ. చూడండి, ఇప్పుడు గంజాయి చాక్లెట్లు, గంజాయి సిగరెట్లు, ఇప్పుడు డ్రోన్స్ అన్ని చోట్ల ఎగురుతున్నాయి చూసారా, ఎక్కడెక్కడ డ్రోన్స్ ఎగురుతున్నాయి, ఎక్కడెక్కడ గంజాయి పంట ఉంది, ఎక్కడెక్కడ మద్యం తాగుతున్నారు, ఎక్కడెక్కడ ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు, ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా పోలీసులు అయితే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈరోజు గంజాయి విశాఖపట్నం జిల్లా పట్టుబడ్డాడు, గుడ్డు అమర్నాథ్ మనుషులు 3 పట్టుకున్నారు. అమర్నాథ్ ఐటీ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గుడ్డు అమర్నాథ్ దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్లో 200,000 ఎకరాలు వైజాగ్లో గంజాయి పంట వేయటం జరిగింది. వైజాగ్కి హెడ్ క్వార్టర్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ వచ్చినాయి, ఇంతవరకు ఒక్క కేసు లేదు. ఏదైనా వివేక గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి సొంత బావమరిది, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండటం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంకి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటైన విషయం. తన కుటుంబం తను తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి సొంత బాబాయిని చంపుకొని చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం నాయకుల మీద తోసాడు జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్ లో. అవును, వాళ్ళు ఏం చెప్పారు, నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మన 2019 అధికంలో ఉంది నువ్వే కదా, నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు బాబాయ్ కేసులో చంద్రబాబు గారి మీద కేసు ఎందుకు నమోదు చేయలే చెప్పు. దస్తగిరి ఏం చెప్పాడు, గొడ్డలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు బాబాయ్ని వివేకానంద రెడ్డిని చంపారు, ఇంట్లో ఉన్న కుక్కను చంపారు. వాళ్ళ కన్న కూతురే చెప్తుంది కదా సార్, మా నాన్న చంపింది అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భారతీయ అని చెప్పి ఎంతమంది చెప్పాలి. ఇంకా కోర్టు ఎప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందా అని చెప్పి ఇంకా ఎన్నాళ్ళు సాగదీస్తారు చెప్పండి, ఎన్నాళ్ళు బెయిల్ మీద బతుకుతాడు, 12 ఏళ్ళు పైన బెయిల్ మీద బతుకుతా, ఏ ఒక్క వాయిదాకి కూడా వెళ్లకుండా ఏం చేద్దామని. ఇంకా ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి చెప్పండి, రోజుకో కేసు నమోదు అవుతున్నాయి. ఎవరి మీద, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళ మీద. అరే, నా ఆదానీ కేసులో దాదాపుగా నన్ను అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారు అని చెప్పి మీ బాలనేని విధును విద్యుత్ శాఖ మంత్రి చెప్పాడు కదా డైరెక్ట్గా. ఇంకా ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి చెప్పండి.
సో ఏదైనా చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అందరూ జైల్లో చెప్పగుడుతున్నాయి. రోజు అందరికీ నోటీసులు వస్తున్నాయి, కానీ ఆ కేసులో ఉన్న ఆ ముగ్గురు మాత్రం బయటే ఉంటున్నారు. లేదు, అన్ని మొత్తం అంతా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా అరెస్ట్ కాబోయే రోజు, అవినాష్ రెడ్డితో పాటు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ కాబోతున్నారు. మొత్తం ముగ్గురిని కూడా జైల్లో వేసి ఈ కేసుని అంతం పలికే రోజు దగ్గరలోనే ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.